यादाद्रि भुवनगिरि जिल्ला राजापेट मंडलंलोनि रघुनाथपुरं ग्रामंलो गुज्जिक बालराजु अने रैतु आत्महत्य चेसुकोनि मरणिंचाडु। ई विषयं तेलुसुकुन्न आलेरु नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज बेर्लायिलय्य वारि कुटुंबान्नि परामर्शिंचि आर्थिक सहायान्नि अंदजेशारु। రైతు బీమా వచ్చిందమ్మా? రైతు బీమా వచ్చిందా? ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్సర్జ్ బిర్లా ఐలయ్య నియోజకవర్గంలో చేస్తున్న సేవలను చూసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్సర్జ్ బిర్లా ఐలయ్య సమక్షంలో పలు గ్రామాల నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు। ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। जय कांग्रेस ఆ అంత 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 అం
కర్నూలు జిల్లా బైంసా పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. గత 5 రోజుల నుండి అన్నంలో పురుగులు రావడంతో కేవలం స్నాక్స్ తిని ఉంటున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పని మేము చేసుకుంటాం మేడం, మీ పని మీరు చేసుకోవాలి. ఎన్ని రోజుల తెచ్చుకొని తింటున్నారు మరి అప్పటి బిస్కెట్లు అట్లాంటివి యశ్వ మేడం చెప్పారు మరి ఏంటుంది మేడం పిలిపిద్దాం పిలిపిద్దాం. గురువారం ఉండను బిడ్డ పడుకో పడుకో. మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఒక్కొక్కరు 10 నోట్బుక్స్ కూడా ఉంటాను. మీకు ఎన్ని నోట్బుక్స్ అంటే నేర్పిస్తాను. ఎక్కువ స్లిప్ టెస్ట్ వేయాలి. మీ సీనియర్స్కి ఎట్లా టెస్ట్లు పెట్టినా రెగ్యులర్ చూసింది కదా అందరికి పంపించింది. ఎందరికి వచ్చినాయి వామిటింగ్ అయిన వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పాడైన రోడ్లు వంతెనలు అతి త్వరగా మరమ్మతులు చేయించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్గా ప్రహారీ గోడకు శంకుస్థాపన చేశారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య. ఆ
अल्लाह तेरे फजल से तेरे करम से ये काम शुरू हो रहा है, अल्लाह इस काम को मंजिल तक पहुंचा दे, अल्लाह हर किस्म के रुकावट से हिफाजत फरमा, अल्लाह जो भाई इसके अंदर हिस्सा ले रहे अल्लाह हर तरफ से उनके मदद के नुसरत के फैसले फरमा, ए अल्लाह इस काम को आसान कर दे, ए अल्लाह जो भाई ये काम में हिस्सा ले रहे हैं उनके जायज़ मकासिद को पूरा फरमा दे, ए अल्लाह उनके जायज़ मकासिद को पूरा फरमा दे, ए अल्लाह भरपूर कामयाबी नसीब फरमा, ए अल्लाह इस काम को मंजिल तक पहुँचा दे, मौलाए करीम हम सब के आने को कबूल फरमा, सल्लल्लाहु तआला अला खैर खल्क़िही मुहम्मद सिद्दिपेट जिला उस्नाबाद मॉडल स्कूल एदुट सीपीआई विद्यार्थी संघाल आध्वर्यंलो पलुवुरु विद्यार्थुलु धर्ना निर्वहिंचारु। प्रिंसिपल श्रीदेवी तमकु वद्दंटू आंदोलन व्यक्तं चेशारु। प्रिंसिपल पै वेंटने पाठशाल विद्यार्थुन वेधिस्तुन्न प्रिंसिपल पै वेंटने प्रिंसिपल पै वेंटने। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ శ్రీదేవి గారు, ఈ పాఠశాల ప్రారంభం నుండి అనేక సమస్యలు, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు సమస్యలే, ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా విద్యార్థి సంఘాలు పేరెంట్స్ డిఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించినారు, నా మాత్రం విచారణే, అవి కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి, ఇవి చిలికి చిలికి గాలివానలాగా ప్రతి సంవత్సరం పాఠశాల అభివృద్ధి పట్ల కానీ పాఠశాల విద్యార్థుల పట్ల కానీ ఏమాత్రం చొరవ తీసుకోకుండా ఈ ఇళ్ళనే రెండు గుంపులుగా తయారు చేసుకొని ఒక గుంపు టీచర్లు ఓతిరిగా ఒక టీచర్ను ఓతిరిగా చూసుకోవడం, ఇవంతా బయటగా బహిర్గతం ఈ అలా బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఇది సరైనది కాదు. ఈ మధ్యనే హరిణి అనే విద్యార్థిని పట్ల చాలా దురుసుగా మాట్లాడుతూ చెప్పరాని విషయాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది, వాళ్ళని కోపద్రోహులు చేసినటువంటి పరిస్థితి. ఎందుకు మేడం నన్ను ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఆ విద్యార్థి అడిగితే ఎందుకు బతుకుతున్నాం చచ్చిపోమని చెప్పి కూడా అన్నారంటే, మరి పిల్లలు చచ్చిపోవడానికి బడికొస్తున్నారా? మీరు ఉద్యోగస్తులుగా మీరు చేసిన ఈ బాధ్యతేనా? వాళ్ళని భావి భారత పౌరులుగా తయారు చేయాల్సింది పోయి వాళ్ళను ఇలాంటి ప్రేరేపిస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళ పాఠశాల పట్ల నిర్వహణ పట్ల మీరు ఏం శ్రద్ధ చూస్తూ ఉన్నారు? మార్కులు వస్తే మెరిట్ వస్తే అంటే టీచర్లు కష్టపడుతున్నారు, విద్యార్థులు చదువుతూ ఉన్నారు, తల్లిదండ్రుల కృషితోటి పాఠశాల పేరేస్తున్నది. మీరు ఒక్కరు చేయడం వల్లకు అది కాదు, పాఠశాలకు అందరి కృషి వల్లనే ఈ పాఠశాల పేరేస్తున్నది. కానీ మీరు చేసిన సంఘటనల మీద విచారణ జరిపించి ఈ ప్రిన్సిపల్ గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వీరికి ఈ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, ఉస్నాబాద్ శాసనసభ్యులు, మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా రెండు నెలలుగా ఇక్కడ ఈ పాఠశాల మీద జరుగుతూ ఉంటాయి కూడా, పాఠశాల ప్రారంభం 20 రోజులు అయితే ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకుండా వారికి వత్తాసు పలుతున్నటువంటి పరిస్థితి సరైంది కాదు. ఇది ఏమైనా లేకపోతే ఇవాళ రేపట్ల చర్యలు చేపట్టకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ ఆర్డర్ ఇచ్చింది బదిలీ చేయమని చెప్పి, ఈ చర్యల మీద బదిలీ చేయకుండా కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నారు. మరి ఈ ఆర్డర్ కొనసాగాలని చెప్పి విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ ఎవరన్నా మీకు ఉత్తర్వులు ఇచ్చినారు ఇక్కడ కొనసాగమని చెప్పి? ఎందుకు ఇక్కడ మీకు బదిలీ చేసినా కూడా ఎందుకు ఉంటున్నారు ఇక్కడ వస్తున్న వాళ్ళ? మీరు బదిలీ అయినప్పుడు వెళ్ళిపోలే కదా. కానీ జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు వెంటనే స్పందించి వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మేము సిపిఐ పార్టీ వైపున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.